వీడియోకనేది లైక్ అనేది కొట్టండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, ఆల్ పైన క్లిక్ చేసుకోండి, వీడియో ఆసం అనేది కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మీ గురించి అనేది బుర్ర పాడైపోయి అప్లికేషన్ అయితే వచ్చిందన్నమాట. సో ఇందులో అనేది మీరు ఎర్నింగ్ ఎలా చేసుకోవాలో, రీడియో ఎలా చేసుకోవాలో, సో మొత్తం అయితే ప్రాసెస్ అని చెప్తాను. సో వీడియోకి అనేది లైక్ అనేది కొట్టి వీడియో అయితే పూర్తిగా చూడండి. ఇంకెవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాలేదో జాయిన్ అయిపోయినా, నేను కొత్తగా వచ్చిన అప్లికేషన్ అయినా, మీకు ఆఫర్లు అయినా, పేమెంట్ అప్రూవల్ అయినా, మీకు ముందుగానే అయితే టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది అన్నమాట. నేను అనేది మీకు ఈ అప్లికేషన్ గురించి అయితే వీడియో అయితే చేశాను. ఇంకెవరు చూడకపోతే మీకు టాప్ ఐ కార్డ్ ఇచ్చేస్తాను, అలా చివరి ఎండ్ స్క్రీన్లో కూడా అవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు లింక్ పైన అయితే క్లిక్ చేసుకొని, సో మీకు ఏ బ్రౌజర్ వాడతారో ఆ బ్రౌజర్లోకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. మీకు కింద అనేది డౌన్లోడింగ్ అని కనిపిస్తుంది, సో డౌన్లోడింగ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకోగానే సో మీకు రిజిస్టర్ అవ్వమంటుంది, ఓపెన్ చేసుకున్నాక మీకు లాగిన్ ప్రాసెస్ అని చూపిస్తుంది. కింద అనేది మీకు సైన్అప్ అని కనిపిస్తుంది, సైన్అప్ పైన అయితే క్లిక్ చేసుకొని మీ నెంబర్ అడుగుతుంది. మీ నెంబర్కి అనేది ఒక ఓటీపీ వస్తుంది, ఓటీపీ అయితే ఎంటర్ చేసి ఉండి పాస్వర్డ్ అనేది రెండుసార్లు అడుగుతుంది. సో పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని మీ కాల్ మీ వాట్సాప్ నెంబర్ కూడా అడుగుతుంది. సో ఎంటర్ చేయాలనుకుంటే చేయొచ్చు, లేకపోతే లేదు. సో ఎప్పుడైనా డైరెక్ట్గా అనేది అప్లికేషన్ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను అన్నమాట. ఆ తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ మీకు సైన్అప్ బోనస్ కింద అనేది 20 రూపీస్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇందులో అనేది మీరు ఫ్రీగా అనేది టాస్క్లు అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. మీకు ఇక్కడ సెంటర్ అన్న 3 ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దానిపైన అయితే క్లిక్ చేసుకోండి, ఇక్కడ చూసుకోవచ్చు. సో మీరు ఒక టాస్క్ కంప్లీట్ చేసినందుకు మీకు 30 రూపీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో మీరు యూట్యూబ్ కావాలంటే యూట్యూబ్, ఫేస్బుక్ కావాలంటే ఫేస్బుక్, వాట్సాప్ కావాలంటే వాట్సాప్ మీద క్లిక్ చేసుకోవచ్చు. నేను వాట్సాప్ పైన ట్యాప్ చేసుకుని ఇక్కడ రిసీవ్ అని కనిపిస్తుంది కదా, సో దానిపైన అయితే క్లిక్ చేస్తానమాట. క్లిక్ చేసుకోగానే ఇక్కడ మనకి రిసీవ్ చేసుకోమంటుంది, ఇక్కడ చూసుకోవచ్చు. సో దీనిపైన అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక మనకి ఏ బ్రౌజర్ వాడితే ఆ బ్రౌజర్లోకి వెళ్ళడం అయితే జరుగుతుంది. అక్కడి నుంచి అనేది సో మన వెళ్ళిన పోస్ట్కి అనేది లైక్ అనేది కొట్టనమాట. సో మీకు ఇటువంటిది అప్లికేషన్ అనేది ఆల్రెడీ చూసి ఉంటారు. ఇది అయితే పేమెంట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఇన్స్టెంట్ అనేది పేమెంట్ అయితే వస్తుందన్నమాట. సో నా నెట్ కొద్దిగా స్లోగా ఉందో, సో దానివల్ల అనేది అవట్లేదు. లైక్ అనేది కొట్టి సో బ్యాక్ చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు మన వాలెట్లో అనేది మనీ అయితే యాడ్ అవుతుంది, మీకు చూపిస్తుంది అన్నమాట. ఇంకోటి కూడా నేను కంప్లీట్ చేసి చూపిస్తాను మీకు. సో డైలీ అనేది మీకు 2 ఉంటుంది, 3 దానిపైన అయితే క్లిక్ చేసుకుంటే ఈఐపి మెంబర్ అయితే తీసుకోమంటుంది అన్నమాట. ఒకవేళ మీరు ఈఐపి మెంబర్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఇక్కడ ఎర్రమార్క్ ఉంది కదా, ఫస్ట్ దానిపైన అయితే ట్యాప్ చేసుకుని ఇక్కడ చూసుకోవచ్చు. డైలీ అనేది మీకు 2 టాస్క్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒక్కొక్క టాస్క్ అనేది 30 రూపీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో 2 టాస్క్ అనేది 60 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది మాత్రం మీకు 1 సంవత్సరం దాకా అయితే పనిచేస్తుందన్నమాట. సో మీరు పెట్టిన అమౌంట్ అనేది మీకు 17 రోజుల్లో అనేది వచ్చేస్తుంది అనేది అక్కడ చూపించడం అయితే జరుగుతుందన్నమాట. ఒకవేళ మీరు ప్లాన్ తీసుకోవాలంటే 1000 రూపాయలు అనేది ప్లాన్ అనేది ఇక్కడ నుంచి అనేది మనీ యాడ్ చేసుకుని 1000 రూపాయలు ప్లాన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మన వాలెట్లో అనేది మనీ అయితే యాడ్ అవ్వడం అయితే జరిగిందన్నమాట. ఇక్కడ నుంచి అనేది మీరు అమౌంట్ చూస్ చేసుకొని రీఛార్జ్ అయితే చేసుకుంటే సో మీకు అనేది ఇది 1 సంవత్సరం దాకా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. మీ అమౌంట్ అనేది మీకు 17 రోజుల్లో అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి మీకు రీఛార్జ్ అని కనిపిస్తుంది, రీఛార్జ్ పైన అయితే క్లిక్ చేసుకుని రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత మీరు విడ్డ్రా చేయాలంటే మీకు ఇక్కడ విడ్డ్రా అని కనిపిస్తుంది కదా, సో దానిపైన అయితే క్లిక్ చేసుకుని ఇక్కడ మీ బ్యాంక్ డీటెయిల్ అయితే ఇచ్చేసుకోండి. చూసుకుని విడ్డ్రా పైన అయితే క్లిక్ చేసుకుని అన్నమాట. ఇందులో మీకు మినిమం రేట్ వచ్చి 200 అయితే ఉంది. మీరు 200 పెట్టి రీడీమ్ పెడితే మీకు వచ్చి 20 రూపీస్ కట్ అయిపోయి 180 రూపీస్ అయితే మీ వాలెట్లో అదే పేటిఎం పేమెంట్ బ్యాంక్ కూడా అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. సో మీ పేటిఎం పేమెంట్ బ్యాంకులు అయితే అమౌంట్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. అది కాకుండా ఈ అప్లికేషన్ అనేది ఒక రెఫర్గా అనేది 5 రూపీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఒకవేళ మేము ప్లాన్ అయితే తీసుకోవడం అనుకున్న వాళ్ళు అయితే రెఫర్ చేసుకోండి. సో రెఫర్ డబ్బులు అనేది ఎంత అనేది లిమిట్ అయితే లేదు, ఎంత వచ్చినా సో డైరెక్ట్గా అయితే విడ్డ్రా అయితే చేసుకోవచ్చు అన్నమాట. అది కూడా మీకు ఇన్స్టెంట్ అనేది వచ్చేస్తుంది. ఆ దాంట్లో అనేది మీకు ఎటువంటిది అయితే రీఛార్జ్ చేసుకోవాలి, యూజ్ చేసుకోవాలి అనేది ఎటువంటిది అయితే లేదన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు చాలామందిలో అయితే అమౌంట్ అయితే తీసుకున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మీకు స్క్రోల్ అవుతూ కనపడుతుంది అన్నమాట. సో ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ఈ అప్లికేషన్ అనేది ఎప్పుడు దాకా వర్క్ చేస్తుంది అనేది చెప్పలేం. సో ఎంత త్వరగా అయితే అంత త్వరగా అనేది లూట్ అయితే చేసుకోండి అన్నమాట. ఇది మీకు వీడియోలు అనేది. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి, మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అర్నింగ్ అప్లికేషన్ వీడియోస్ నేను అప్లోడింగ్ చేసిన త్వరగా మీ మొబైల్కి రావడం జరుగుతుంది. సో బాయ్.